హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు సీరియల్ రివ్యూస్ బంగారు పంజరం. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మా ఛానల్ను ఫస్ట్ టైం విజిట్ అవుతున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. కార్యానికి ముందుగా చేయవలసిన పనులన్నీ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉంటారు వసుంధరాదేవి, అలాగే పక్కనే ఉండి మహాలక్ష్మికి. అలాగే వసుంధరాదేవి జలాంధరమ్మని పిలిచి, జలాంధరమ్మ నువ్వు నీ కూతురు ఇద్దరు వెళ్ళి మహాలక్ష్మి కాళ్ళకి పసుపు పారాన్ని రాయండి అని చెప్తుంది, పుణ్యం చేసుకోండి అని అంటుంది. ఇక ఆ తర్వాత నేను పసుపు రాయడం ఏంటి అని జలాంధరమ్మ అంటుంది. ఏమి ఆడపడుచుకి ఆ మాత్రం పసుపు రాస్తే ఏమవుతుంది అని, ఏమి కాదులే అని చెయ్యి అని అంటుంది వసుంధరాదేవి. దాంతో ఆమె మాటకి ఎదురు చెప్పలేక జలాంధరమ్మ వాళ్ళ కూతురు ఇద్దరు కలిసి చెరొక్క కాళ్ళకి పసుపు రాస్తూ ఉంటారు మహాలక్ష్మికి. మహాలక్ష్మి మాత్రం భయపడుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు వసుంధరాదేవి కాస్త మాట్లాడిస్తుంది మహాలక్ష్మిని. ఇక తర్వాత అంతా కార్యక్రమం అంతా మంచిగానే జరుగుతుంది. ఇక ఒకవైపు రాజాబాబు కూడా ఇదే విధంగా పసుపు పరాన్ని గంధం రాసి ఆయనని కూడా రెడీ చేస్తూ ఉంటారు రాజాబాబుని. ఇక ఆ తర్వాత మహాలక్ష్మి ఒక్కటే తలదించుకొని ఆలోచిస్తూ ఉండగా వసుంధరాదేవి చూస్తుంది. చూసి వెంటనే ఆమెను చూసి మురిసిపోతుంది వసుంధర. ఇక ఏదో ఆలోచిస్తున్న వసుంధర మహాలక్ష్మిని చూసిన వసుంధరాదేవి తన కూతుర్ని గుర్తు తీసుకొని బాగా మురిసిపోతూ ఉంటుంది. ఇక ఇంతలో అక్కడికి జలాంధరమ్మని పిలుస్తుంది. అక్కడికి జలాంధరమ్మ వాళ్ళ కూతురు ఇద్దరు వస్తారు. ఇప్పుడు చూడు మహాలక్ష్మి ఒకటే తల తుడుచుకుంటుంది, వెళ్ళి త్వర త్వరగా తల తుడుచు లేదంటే జలుబు అవుతుందని అంటుంది. ఇక అత్త ఇప్పుడు తల కూడా తుడుచాలా అని అంటుంది జలాంధరమ్మ. ఏమి తుడిస్తే తప్పేంటి, తప్పేం కాదులే, వెళ్ళు నువ్వు నీ కూతురు అని అంటుంది. ఇక పనమ్మాయి సుందరి సాంబ్రాన్ని తెచ్చి ఇస్తే ఆ సాంబ్రాన్ని చాలా కోపంగా బగ్గుమని ఇస్తుంది వసుంధరాదేవి చెప్తే జలాంధరమ్మ. ఇక అయితే చాలా బాగా వేస్తున్నావు జలాంధరమ్మ, బాగా పొగ వస్తుంది కడుపులో నుంచి వస్తుంది ఆ పొగ ఏంటి అని కామెడీగా చేస్తూ ఉంటుంది వసుంధర. ఇక లేదత్త, నేను బాగానే వేస్తున్నాను, మీకే అర్థం కావడం లేదు నేను వేసే విధానం అని అంటుంది. ఇక తర్వాత సీన్లో రాజాబాబు రెడీ చేయడానికి వసుంధరాదేవి కూతురు వెళ్తుంది సులోచన. ఇక సులోచన వెళ్తూ ఉండగా ఇంతలోనే సింధు వచ్చి, పెద్దమ్మ ఎందుకు ఇవన్నీ చేయిస్తున్నారు, నాకు చెప్పు పెద్దమ్మ, నాకు చెప్పాల్సిందే, ఏం జరుగుతుంది మన ఇంట్లో అని సులోచనని సిద్ధు అడుగుతాడు. దాంతో సులోచన ఏం చెప్పాలో అర్థం కాక అదేం లేదు నాన్న అని అంటూ ఉంటుంది. ఇక రాజాబాబు తండ్రి వచ్చి సిద్ధుని నీకు తమ్ముడు కావాలా చెల్లి కావాలా ఆడుకోవడానికి అని అంటే, అప్పుడు వెంటనే సిద్ధు ఆలోచిస్తూ ఉంటాడు. అది చూసిన రాజాబాబు చాలా ఆనందంగా మురిసిపోతూ ఉంటాడు. ఇక చాలా వరకు ఈరోజు రాజాబాబు ఫేస్లో ఆనందం ఉంటుంది. ఇక నాకు ఆ తర్వాత నాకు ఇద్దరు కావాలని సిద్ధు అంటాడు. అయితే దానికి బాగా నవ్వుకుంటారు సులోచన, అలాగే రాజాబాబు తండ్రి రాజాబాబు కూడా. ఇక నగలను ఇచ్చి సుందరికి పంపిస్తుంది జలాంధరమ్మ. ఇక బ్రహ్మయ్యకి ఇచ్చి మెరుగు పెట్టుకురమ్మని ఇచ్చి పంపుతుంది. ఇక దాంతో బ్రహ్మయ్య దగ్గరికి వెళ్ళి వీటిని మెరుగుపెట్టమని పంపించారు అని చెప్తే, బ్రహ్మయ్య గతంలో జలాంధరమ్మ అన్న మాటలను గుర్తు తెచ్చుకొని నా మనవరాలని ఇంకా ఏదో చేయాలని అనుకుంటుంది ఆ జలాంధరమ్మ. నీకు దండం పెడతాను తల్లి, ఇక నుంచి అక్కడ తీసుకెళ్ళు, నా మనవరాలి భవిష్యత్తు నాకు అర్థమవుతుంది ఏమవుతుందో, ఇప్పుడు నేను ఆ పని చేయను, నా మళ్ళీ నా మనవరాల మీద లేని పని నిందపడుతుంది అని అంటుంది అంటాడు. అప్పుడు సుందరి ఇంటికి ఒక కొత్త వ్యక్తి వచ్చిందని, రాజాబాబు మేనత్త వసుంధరాదేవి వచ్చిందని చెప్తుంది. దాంతో మహాలక్ష్మి అమ్మగారు అలాగే మహారాణి ఇలాగ ఉండబోతున్నారు తాత, మీరు బాధపడాల్సిన అవసరం లేదని సుందరి అంటుంది. దాంతో ఆ నగలు మెరుగు పెట్టడానికి ఒప్పుకుంటాడు బ్రహ్మయ్య. ఇక ఇంతలో జనాలందరం మా నగలు తీసుకొని ఇంకా మహాలక్ష్మి ఇస్తే బట్టలు తీసుకొని వాటిని అలంకరిస్తూ ఉంటుంది. అయితే ఇంతలో జలాంధరమ్మ కూతురు వచ్చి, ఏంటి మమ్మీ మారిపోయావు కదా, నాకు తెలుసు అర్థమైంది అని, నమ్మేసావు కదా నువ్వు కూడా నమ్మేసావు అని జలాంధరమ్మ అంటుంది వాళ్ళ కూతురుతో. ఏంటి మమ్మీ పిచ్చిగానిలాగా నవ్వుకుంటున్నావు అని అంటుంది జలాంధరమ్మ కూతురు. అంటుంది ఏమీ లేదు, ఇప్పుడు ఆడబోతున్నాను అసలైన ఆట, ఆ బ్రహ్మయ్యకి నగలు ఇచ్చి పంపి ఆ తర్వాత ఇక్కడ పెట్టిందంతా బిల్టు నగలు అని అంటుంది. వీటన్నిటిని పైన కూడా మహాలక్ష్మి పైన తోసేస్తే ఆటోమేటిక్గా వసుంధరాదేవి ఒప్పుకుంటుంది అని తన కూతురికి తన ప్లాన్ చెప్తుంటుంది. ఈ ఆకేంటో తెలుసా, నా చేతిలో ఉండే ఆకు దురదగుంటాకు, దీన్ని రాసుకుంటే నైట్ అంతా గోకోలేక చస్తారు. ఇక ఏం జరుగుతుంది ఆ తర్వాత, ఒకవేళ వీళ్ళు ఇది కూడా ప్లాన్ సక్సెస్ కాకుండా ఫ్లాప్ అయిందనుకో, ఇది విషయం పాలల్లో విషయం కలిపితే ముందుగా మహాలక్ష్మి తాగిందనుకో అది చేస్తుంది, లేదంటే తర్వాత ఇంకా ఏమైందో నీకు తెలుస్తుంది కదా అని అంటుంది. ఇక జలాంధరమ్మ
వాళ్ళ కూతురుతో చెప్తుంటుంది. ఇక వసుంధరాదేవి అక్కడ లేని టైంలో జలంధరమ్మ వాళ్ళ కూతుర్లు ఈ విషయం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఒకవైపు వసుంధరాదేవి ఈ పక్కనే ఉండి రాజాబాబుని మహాలక్ష్మిని ఇద్దరిని రెడీ చేస్తూ ఆనందంగా ఉంటుంది. ఇక ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.